మెదక్ జిల్లా రామేంపేట మండలం అక్కన్నపేటలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు నర్సారెడ్డి, సర్పంచ్ నర్సవ్వ సిద్ధిరాములు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రైతు వేదిక ముందు గల స్థలంలో రైతులు ధాన్యం ఎండబెట్టుకోవడానికి 10 రైతులు కల్లాలు ఒకే చేట నిర్మాణం చేసినందుకు పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో రామేంపేట ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు నర్సారెడ్డి, అక్కన్నపేట సర్పంచ్ నర్సవ్వ సిద్ధిరాములు, ఎంపీటీసీ జ్యోతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గంగాధర్, వార్డు సభ్యులు రాజు, గంగరాములు, కోఆప్షన్ మెంబర్ సెక్రటరీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రైతు వేదిక నిర్మాణం రామాయంపేట మండలంలోని అక్కనపేట గ్రామంలో శరవేగంగా జరుగుతున్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పట్ల ఎంతో ప్రేమతో, దేశంలో ఎక్కడ లేనటువంటి ఆలోచనతో రైతులను ఒక రాజుంచాలనే లక్ష్యంతోనే తను ముందుకెళ్తున్నాడు. మరి ఈ అక్కన్నపేటలో 22 లక్షల రూపాయలతో ఈ యొక్క రైతు వేదిక నిర్మాణం చేపట్టడం జరిగింది. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా యొక్క రైతుల పక్షాన, రామాయంపేట మండలం పక్షాన మరియు మా గ్రామ అక్కన్నపేట పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణలో మన అక్కన్నపేట గ్రామంలో రైతు వేదిక నిర్మించడానికి పనులు జరుగుతుంది. ఆ పనుల ముందు ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల ముందు రైతు వేదిక కూడా తొందరగా కంప్లీట్ చేసే పనిలో భాగంగా మేము కూడా వెంటనే కృషి చేస్తున్నాము.